పొత్తుల భాగంగా జనసేనకు చాలా తక్కువ సీట్లు ఇవ్వడం వల్ల కాపులంతా చాలా కోపంగా ఉన్నారు కాపులు ఈ కూటమికి దూరంగా ఉన్నారు అనే ఏదైతే న్యూస్ ఉందో దాన్ని ఏమంటారు మీరు అది నేను ఇన్వాల్వ్ కాలేదమ్మా ఈసారి పొత్తుల్లో ఇది లాస్ట్ టైం పద్నాలుగు అయితే మొత్తం నేనే ఇన్వాల్వ్ అయ్యాను కాబట్టి అది అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చాలా కాంప్రమైజ్ అయ్యి ఈ రోజున లేదు అంటే మళ్ళీ పంతొమ్మిదిలాగా చేస్తే డెఫినెట్గా థర్డ్ పార్టీకి బెనిఫిట్ వస్తుంది కాబట్టి అని కాంప్రమైజ్ అయ్యారు దాని మూలాన కాపు వర్గం అలా కాకపోతే ఎక్కువ వస్తే అంటే ఎక్కువ సీట్లు నష్టపోతామేమో అనే భయంతో పవన్ కళ్యాణ్ గారు చాలా చాకచక్యంగా మంచి నిర్ణయం తీసుకున్నారు ఒక త్యాగమూర్తిలాగా నిలబడిపోయారు అనేది నా అభిప్రాయం అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా అడ్జస్ట్ చేసుకొని మీరు అడిగితే భారతీయ జనతా పార్టీ కూడా అడగొచ్చు కదా కాబట్టి మేము ముప్పై సీట్లు నలభై సీట్లు కానీ అడగలేదు కదా సో పవన్ కళ్యాణ్ త్యాగమూర్తిగా చంద్రబాబు నాయుడు గారు చేశారు చేశారని నేను అన్ను ఆయన ఆయన ఆంధ్రప్రదేశ్ గురించి ఏది అవసరం అది చేశారని నేను అనుకుంటున్నాను ఆయన అల్లా నేను అనుకుంటున్నది